हे गाइस यू आर वाचिंग रोहित साइंस पर चैनल ई रोज मन वीडियो टॉपिक वच्चेसी मेडिकल से एनी रोज लो जीसी की अपडेट अयिते इदि चाला मंदिकी क्वेश्चन उंटदन्नमाट वीसा इच्चिन तर्वात मी डॉक्युमेंट्स अन्नी अपलोड चेस्तारु मी मेडिकल पीडीएफ अन्नी अपलोड चेस्तारु डॉक्युमेंट्स अन्नी पेट्टिन तर्वात वाळ्ळु एन रोजुल्लो वेरिफाई चेसी मन जीसी की अपडेट चेस्तारु ई मेडिकल अपडेट अनेदि चाला इंपार्टेंट इट्स लाइक बायोमेट्रिक अन्नमाट రెండు అప్డేట్ అయితేనే మనకి రిజల్ట్ వస్తుంది. ఒకటి అప్డేట్ అయ్యి ఇంకోటి అప్డేట్ కాకపోయినా మనకి రిజల్ట్ రాదనమాట. సో మనం ఫస్ట్ మెడికల్ గురించి మాట్లాడుకుందాం. మెడికల్ నేను వచ్చేసి 28th జూన్ ఇచ్చాను. నేను వీసా ఫైల్ చేసింది వచ్చేది 1st జూలై ఫైల్ చేశాను. నాకు మెడికల్స్ అప్డేట్ అయింది 20th జూలై. అంటే మనం వీసా ఫైల్ చేసిన దగ్గర నుంచి 28 డేస్ ఎగ్జాక్ట్లీ తీసుకుంది. నాకు కొంతమందికి 30 డేస్ దగ్గర దగ్గర తీసుకుంటుంది, 28-27 డేస్. నాకు తెలిసిన ఒక గాయకి 27 డేస్ అట్లా అయిందనమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మ్యాక్సిమం ఇట్లానే అవుతుంది. మీరేం చేస్తారంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఎందుకంటే మెడికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదొక మ్యాండేటరీ డాక్యుమెంట్ ఫర్ ద కెనడియన్ ఇమిగ్రేషన్. సో మీరు ఫస్ట్ తీసేసుకోండి. మీకు 30 డేస్ తర్వాత అసలు మెడికల్ అప్డేట్ అవ్వకపోతే దాని తర్వాత మీరేం చేస్తారంటే వెబ్ ఫామ్ ఫిల్ చేయాలి కెనడియన్ దానికి. ఆ వెబ్ ఫామ్ మ్యాక్సిమమ్ యూజ్ ఉండదు, యూజ్ ఉంటుంది బట్ అవసరం లేదు. ఐఎమ్ సారీ, ఎందుకంటే ఆటోమేటిక్గా చేసేస్తున్నారు, ఇప్పుడు ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఒక 5-6% పీపుల్కి అప్డేట్ అవ్వదన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే వెబ్ ఫామ్ ఫిల్ చేయండి, ఒకసారి గూగుల్ చేయండి వెబ్ ఫామ్ ఎలా ఫిల్ చేయరు, మీ క్లయింట్ నెంబర్ అండ్ అప్లికేషన్ నెంబర్ మొత్తం అసలు మీ క్వైరీ అంతా రాస్తారనమాట. వాళ్ళు వెరిఫై చేసుకొని మళ్ళీ అప్డేట్ చేస్తారు వెంటనే 1-2 డేస్లో. ఇది నా ఎక్స్పీరియన్స్ విత్ ద మెడికల్స్. యూనో బయోమెట్రిక్ ఎక్స్పీరియన్స్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చేశాను అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మీకు ట్రూ అండ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఈ ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.